గణపతిగుం హవామహే కవింకవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోదభిస్సేత సాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం మార్చి 11వ తేదీ నుండి మార్చి 17వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా మహర్షులు చెప్పిన వాక్యాల ప్రకారంగా ఈ యొక్క గ్రహచారానికి ముడిపెట్టి 12 రాశుల యొక్క గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. జ్యోతిష్శాస్త్రాన్ని అనుసరించే వారి కోసం చెప్పేసి ఈ విశేషాలను కూడా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ముందుగా పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ హేమలంబరామ సంవత్సరం ఉత్తరాయణం శేషిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం నవమి ఉదయం 8:58 వరకు ఉంది. మూలానక్షత్రం ఉదయం 7:02 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 6:16 నుంచి 7:02 వరకు ఉంది. అలాగే మరల సాయంత్రం 5:41 నుంచి 7:27 వరకు ఉంది. అమృతం తెల్లవారుజాము 4:20 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 8:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:16, సూర్యాస్తమయం 6:05. అలాగే ఏదైనా మంచి కార్యక్రమం చేయాలనుకునే వాళ్ళకి ఇప్పుడు ఉదయం 9:20 శుభ సమయం నడుస్తుంది. ఈ వారంలో సహజంగా మరి గ్రహాలు వాటి యొక్క సంచారం చూస్తే శుక్రబుధులు ఇద్దరు కూడా మీనంలో ఉన్నారు, రవి కుంభంలో ఉన్నారు, కేతువు మకరం, రాహువు కర్కాటకం, శని కుజులు ఇద్దరు కూడా ధనస్సులో ఉంటారు, అలాగే గురువు తులలో ఉంటారు. సిజేరియన్ ఆపరేషన్కి ఈ వారంలో కనుక ప్రిపేర్ అవ్వాలి, అత్యావశ్యకంగా ఉంది అనుకునే వాళ్ళకి మరి అక్కడ శుక్రబుధులు జన్మంలో ఉండగా గ్రహచారం బాగుంటుంది కాబట్టి మీనలగ్న సంచారం ఒకటి తీసుకోవచ్చండి. అది అనుకూలమైన గ్రహచారమే. మీనలగ్నం సహజంగా ఉదయం పూట 7:30 మధ్యలో ఈ వారంలో ఉంటూ ఉంటుంది. కొంత మరి తులాలగ్నం కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహచారాన్ని సూచిస్తోంది. ఇది రాత్రిపూట 9:30 మధ్యలో తులాలగ్నం తప్పనిసరిగా ఉంటుంది. అలాగే ఈ సీజన్లో అంటే ఈ వారంలో రాబోయే వారంలో ముఖ్యమైనటువంటి వ్యవహారాలు చేయాలనుకునే వాళ్ళకు కూడా ఈ 2 లగ్నాల్లో మంచి ఫలితాలు ఉండే అవకాశం వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మేషలగ్నం కూడా వాడుకోవచ్చు. మేషలగ్నం వచ్చేసరికి ఉదయం పూట 9:30 మధ్యలో ఉంటూ ఉంటుంది. ఇది శుభ సంబంధమైనటువంటి వ్యవహారాలకి, అలాగే మరి సిజేరియన్ ఆపరేషన్కి సంబంధించినటువంటి వ్యవహారాలకి సంబంధించి విధానం. ఇక ఈ రాబోయే వార ఫలితాలు చూసేలోపుగా మనం ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రతి వారంలోనూ కూడా తెలుసుకుని ముందుకు వెళ్తున్నాం కదా, అందులో భాగంగా ఇప్పుడు నేను తెలియజేసే అంశం ఏంటంటే ఈ సంవత్సరం హేమలంబ అయిపోయింది, విలంబనామ సంవత్సరం ప్రారంభమవుతోంది. పెద్ద బాల శిక్షలు ఆంధ్ర అంటే మన ప్రాంతంలో తెలుగు పదాల్లో హేమలంబి విలంబి అని ఉంటూ ఉంటాయి. అయితే సంస్కృత పదంలో హేమలంబ విలంబ అనే పదాలతో ముందు నడుస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా మరి హేమలంబ అయిపోయిన తర్వాత వచ్చే ఆదివారం నాడు ఉగాది ప్రారంభమవుతుంది కదా. ఉగాది ప్రారంభానికి అందరూ కూడా భారతీయ సంస్కృతి పద్ధతులు మనకున్నటువంటి పంచాంగాలు ఆ పంచాంగాల ఆధారంగా మనకి ఈ పర్వని ఎలా చేసుకోవాలి అనేటువంటి విధానాన్ని తెలియజేస్తూ వచ్చారు. ఉగాది నాడు ప్రారంభం చేసి 9 రోజుల పాటు రామనవమి వరకు కూడా ఇక్కడ మనకు వసంత నవరాత్రులు అనేటివి చేస్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే దసరాల్లో శరత్ ఋతువులో నవరాత్రులు తీసుకోవడం అలవాటు పడ్డామో అలాగే ఇక్కడ వసంత నవరాత్రులు కూడా చేయాలి. మరి అది విధి రామనవమి నాడు రామ పట్టాభిషేకంతో పూర్తి చేయడం. ఈ 9 రోజులు కూడా యథాశక్తిగా మీరు ఇళ్లలో రామాయణం ఎన్ని సర్గలు పూర్తయితే అన్ని సర్గలు 500 సర్గలు రోజు 50 సర్గలు పారాయణ చేసినా
రామనవమి నాటికి దీక్ష రామాయణం పూర్తవుతుంది. మన భారతీయుల యొక్క నమ్మకం రామాయణం ఎప్పుడైతే ఎక్కడైతే ఎవరు నిత్యం పారాయణ చేస్తూ ఉంటారో ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది, అందరికీ కూడా క్షేమంగా ఉంటుంది, ఆ కుటుంబానికి రక్షణ ఏర్పడుతుంది అనేది. మరి ఈ నేపథ్యంలో మనం ఈ సంవత్సరం నుంచి ప్రారంభం చేసినా సరే ఈ ఉగాది దగ్గర నుంచి రామనవమి వరకు ఒక్కసారి రామాయణం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా ఆశాంతం ఒకసారి, ఇంకా కుదిరిందా రెండోసారి, ఈ విధంగా మరి ఒకసారి ఆ పారాయణ చేయడానికి అలవాటు పెడితే బాగుంటుంది అనేది అభిప్రాయం. తద్వారా సుఖశాంతులు లభిస్తాయి, అందరికీ ప్రశాంతమైన జీవనం లభిస్తుంది, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. మరి అది మన యొక్క భారతీయుల యొక్క నమ్మకం. అలాగే ఈ వసంత ఋతువు వచ్చినప్పుడే ఈ రామాయణాన్ని పారాయణం చేయడం మూలంగా వాతావరణం కూడా సంవత్సరం అంతా సమతూకంగా ఉంటుంది అనేది మన వాళ్ళు చెప్తూ ఉంటారు. సౌరమానం ప్రకారమైన చాంద్రమానం ప్రకారమైన వసంత నవరాత్రులు చైత్రశుద్ధ పాడ్యమికే ప్రారంభమవుతాయి. సౌరమానమైన చాంద్రమానమైన చైత్రశుద్ధ నవమి నాడే రావణం వస్తుంది కాబట్టి ఇక్కడ నవరాత్రులు ఇక్కడే ప్రారంభమవుతాయి. పరోక్షంగా వసంత ఋతువును ఇక్కడనే మన వాళ్ళు చెప్పినట్టు కాబట్టి దీనికి ఇక్కడ మరి ఈ వసంత ఋతువు దృష్ట్యా అందరికీ కూడా నవరాత్రులు చేసుకోవడం అనేది ప్రాచీనంగా పూర్వంలో ఉండేది. రామ కళ్యాణంలాగా చేయడం రామనవమి నాడు చేసిన తర్వాత ఆ ఉత్సవాలను ఆపడం అనేది ఒక ఆచారం ఏర్పాటు చేశారు. జగన్మాతని మళ్ళీ ఇక్కడ కూడా 9 రోజులు అర్చించడం అనేది ఒక అలవాటు కాబట్టి ఇక్కడి నుంచి ఇంకా రాబోయే 1 వారం రోజులు సమయం ఉంది కాబట్టి అందరూ కూడా అవకాశాన్ని పురస్కరించుకుని ఈ 9 రోజులు కూడా రామ కథని రామాయణాన్ని పారాయణ చేయడం అంత ఓపిక లేదు అంటే కనుక ఈ 9 రోజులు సంక్షిప్త రామాయణం ప్రారంభంలోనే వాల్మీకి రామాయణంలో ప్రథమంలో ప్రథమ సర్గ తపస్వాధ్యాయనరతం తపస్వీ వాగ్విధామరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అలా 100 శ్లోకాలు ఉన్నాయి. 9 రోజులు కనీసం అదే పారాయణ చేయండి. అందరూ కూడా ఇలా చేయడం మూలంగా వాతావరణం సమతూకంగా ఉండే అవకాశం వస్తుంది. గ్రహ పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే మనం వాటి ద్వారా వచ్చేటువంటి మంచి చెడుల్ని చక్కగా ఆనందంగా సమతూకంగా ఎదుర్కొనే శక్తి వస్తుందనేది మన పెద్దల యొక్క అభిప్రాయం. వాళ్ళు పూర్వం ఆచరించారు, వాళ్ళ సుఖజీవనం వాళ్ళకి అట్లా వెళ్ళిపోయింది. మనం కూడా అదే రీతిగా సుఖజీవనాన్ని పొందడం కోసం చెప్పేసి పెద్దలు ఆచరించినటువంటి ఈ యొక్క వసంత నవరాత్రాలను కూడా అందరం ఆచరిద్దాం. తద్వారా సుఖశాంతులు పొందుదాం. మరి ఈ రోజున మనం రాబోయే 1 వారం రోజుల యొక్క గ్రహాల యొక్క స్థితిని అనుసరించి 12 రాశుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉన్నాయనే విశేషాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పినటువంటి వసంత నవరాత్రులు పై ఆదివారం ఉగాది నాడు ప్రారంభమవుతాయి. అక్కడి నుంచి 9 రోజులు వసంత నవరాత్రులు. అలాగే రామనవమి 25 పంచాంగాలు రాశారు నవమి. మరి దశమి 26 తారీఖు. ఆ రోజున నక్షత్ర రీత్యా పాంచరాత్రి ఆగమం ప్రకారంగా వాళ్ళ యొక్క విధానంలో 26 చేస్తారు. 25 అందరూ కూడా నవమి చేసుకుంటూ ఉంటారు. ఈ విధానాలకి మహర్షి ప్రోక్తమైనటువంటి గ్రంథాలు ఆధారం ఉన్నాయి. దానికి వాళ్ళకి కరెక్టు, మన సాంప్రదాయం ప్రకారం మనకు కరెక్టు. వీరింటిని కూడా ముడిపెట్టి విమర్శలు చేసుకోకుండా చక్కగా ఎవరిదోన వాళ్ళు వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజున గ్రహచారం పరిపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది. అయితే మధ్య మధ్యలో ధనవ్యయం బాగా జరగడం ఈ 1 వారం రోజులు కూడా. ఈ ధనవ్యయం బాగా జరుగుతూ ఉండడం కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రావడం జరుగుతూ ఉంటుంది ఈ రాబోయే 1 వారం రోజుల్లో. శుక్రబుధులు వ్యయంలో ఉన్నారు కదా, వ్యాపార నిర్ణయాల్లో కూడా సరైనటువంటి ఆలోచనలు చేయలేని పరిస్థితి వస్తుంది. అందువలన ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరిచి ముందుకు వెళ్ళాలి. అదృష్టవశాత్తు కుజ శని గురువుల యొక్క సాధారణ స్థాయి సంచారం అనుకూలం ఉన్న కారణంగా ఈ రాబోయే 1 వారం రోజుల్లో మేషరాశి వాళ్ళు ఆ సమస్యలను దాటడంలో కృతకృత్యులయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటిస్తే సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృషభ రాశి ఈ వృషభ రాశి వాళ్ళకి తెలివితేటలు బాగా పనిచేస్తూ ఉంటాయి. సందర్భానుసారంగా ఎప్పుడెప్పుడు ఏమేం చేద్దాం అనేటువంటి విషయంలో మంచి
తెలివిదాట్లు ప్రదర్శించే అవకాశాలు వస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో చాలా తెలివిదాట్లు ప్రదర్శిస్తారు. అయితే అష్టమ శని కుజుల ప్రభావంగా సమస్యలు వస్తూనే ఉంటాయి. ఏ పని సవ్యంగా స్మూత్గా నడిచే అవకాశం ఉండదు. ఏదో తెలియని ప్రతిబంధకం వెంబడిస్తూ ఉంటుంది. తెలివిదాటలతో ప్రతిబంధకాలను దాటుతూ ఉంటారు. ఇలాగ సమస్య సమస్యను దాటడం, సమస్య సమస్యను దాటడం, ఈ విధమైనటువంటి విధానాలతో వృషభరాశి వాళ్ళు ఈ వారం రోజులు కూడా కొంచెం చికాకులు పొందే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకం జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ వారంలో ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా అన్నింటినీ తెలివిగా దాటుకునే అవకాశం వస్తుంది. మీకు సంబంధించిన వ్యవహారాల్లో అన్యులు అంటే ఇతరులు ఎవరైనా సరే వచ్చి కలహాలను సృష్టించే అవకాశం వస్తుంది. ఈ దృష్ట్యా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచన చేస్తున్నాం. మిథున రాశి. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. శరీరం బడలికను సూచిస్తూ ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా ఏదో శ్రమపడిపోయిన భావన కలుగుతూ ఉంటుంది. అయితే బుధ గురు శుక్ర సంచారం చాలా మటుకు అనుకూలంగా ఉంది. శని కుజులు మాత్రమే సప్తమంలో ఉండి ప్రతికూలమైనటువంటి స్థితిని సూచిస్తున్నారు. ఈ కారణం చేత ఈ వారం రోజులు కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి గ్రహస్థితి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. అందువలన విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో రాబోయే వారం రోజులు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. ఎవరి వ్యవహారాల్లోనూ మీరు అతిగా కలగజేసుకోవద్దు. అలాగే మీ వ్యవహారాల్లో ఎవరికి కూడా ప్రమేయానికి అవకాశం ఇవ్వవద్దు అని చెప్పేసి సూచన చేస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఇక్కడ బుధగురు శుక్రుల యొక్క సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ శనికుజుల యొక్క ప్రభావం ప్రత్యక్షంగా మిథున రాశితో ఉన్న కారణంగా కలహప్రదమైన వాతావరణాలు తరచుగా వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాము. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో బహుశ్రద్ధ జాగ్రత్త కనబరచాలని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. అలాగే ఈ వారం రోజులు కూడా మీరు తొందరపాటు ధోరణిని దూరం చేయాలని చెప్పేసి ప్రత్యేకమైన సూచన. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రోజులు కూడా గ్రహస్థితి బాగా అనుకూలంగా ఉంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని విధాల అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి జీవనం, మంచి ఫలితాలు పొందుతూ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. సింహరాశి. దైనందిన కార్యక్రమాలు సాధారణ స్థాయిలో ఇబ్బందులు లేకుండా నడిచిపోయే అవకాశం వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగరీత్యా ఈ వారం రోజులు కూడా అనుకూల స్థితి కనబడకపోవచ్చు, కానీ నష్టాలు మాత్రం వచ్చే అవకాశం లేదు. వ్యాపార విషయంలో కూడా ఆశించిన స్థాయిలో వ్యాపారం చేయలేకపోయినా నష్టం వచ్చే అవకాశం లేదు. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నింటిలోనూ కూడా కొంచెం జాగ్రత్తలు పాటిస్తే సమస్యలైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఈ సింహరాశి వాళ్ళకు ఉంటుంది. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో సింహరాశి వాళ్ళకి ఈ వారంలో ప్రత్యేకమైనటువంటి లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని చెప్పి సూచన చేస్తున్నాం. కన్యారాశి. గ్రహస్థితి బాగా అనుకూలంగా ఉంది. ఈ వారం అంతా కూడా అన్ని విధాలా కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి తెలివిదాట్లు ప్రదర్శిస్తారు. సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నిస్తారు. స్నేహపాత్రతను ప్రదర్శించి అన్ని విధాల లాభాలు పొందుతూ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. తులారాశి. కుటుంబ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్త పాటించాలి. దైనందిన కార్యక్రమాల్లో అస్తవ్యస్తంగా పనులు నడిచే అవకాశం వస్తుంది. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాల్లో కూడా అనుకూలం తక్కువగా ఉంటుంది. ఈ వారం అంతా కూడా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మొండి ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. కానీ సహకరించాల్సిన వ్యక్తులు మీ తోటివారు కానీ మీ కింద పనిచేసేవారు కానీ సరైన సహకారాన్ని అందించరు. అందువలన కొంచెం ఒత్తిడికి లోనయ్యే అవకాశం వస్తుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి పనిలోనూ కూడా ఒకటికి రెండు సార్లు
ప్రతి పనిని కూడా అటెంప్ట్ చేయవలసి వస్తూ ఉంటుంది. అందువలన కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే చాలా సమస్యలు తీరే అవకాశం వస్తుంది. లేని యెడల మీకు ఇబ్బందికరమైన వాతావరణాలు దగ్గరే అవకాశం వస్తుంది. తులారాశి వాళ్ళు ఈ వారంలో వాళ్ళకి మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా కానీ వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. శుక్రుడు షష్ఠంలో ఉండగా కొంచెం నిర్ణయాలు చేసే విషయంలో తేడాపాడాగా ప్రవర్తించేందుకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తే కనుక చాలా మటుకు మంచి లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం అంతా కూడా వృశ్చిక రాశి వాళ్ళు సందర్భానుసారంగా సమయానుసారంగా ప్రవర్తిస్తూ లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అన్ని విధాల లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళకి రాబోయే వారం రోజులు కూడా పనులు మందగుడిగా నడిచే అవకాశం ఉంది. ఆరోగ్యం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రణాళికలన్నీ కూడా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. అలాగే మిత భాషణ, ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. మంచి జీవనం చేయడానికి ఈ వారం అంతా కూడా మీరు ప్రత్యేకమైన ప్రయత్నాలు సాధించాలి. మంచి ప్రయత్నం అంటే అక్కడ చతుర్థంలో ఉన్నటువంటి బుధ శుక్రులు లాభంలో ఉన్న గురువు అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి అంశంలోనూ కూడా సమస్యలను దూరం చేసుకోవాలి, ప్రతి అంశంలోనూ కూడా లాభదాయకమైన ఫలితాలు పొందాలి అంటే కనుక మీరు ఓర్పుగా నేర్పుగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే సమస్యను దాటే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే సమస్యలు సానుకూలం చేసుకునే ప్రయత్నంలో సక్సెస్ అయ్యే అవకాశం వస్తుంది. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారంలో కొత్త ప్రయోగాలు చేయొద్దని చెప్పి సూచన చేస్తున్నాం. వ్యయంలో శని కుజులు ఉన్న కారణంగా ఈ వారంలో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం తరచుగా ప్రతి అంశంలోనూ వెంబడించే అవకాశం వస్తుంది. చాలా సునిశితంగా పరిశీలిస్తూ ప్రతి అంశాన్ని కూడా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారంలో అనుకూలం చాలా తక్కువగా సూచిస్తూ ఉంది. అందువలన ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే కొంత సమస్యలు దూరం చేసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి సూచన చేస్తూ ఉన్నాం. కుంభరాశి. గ్రహచారం బాగా అనుకూలంగా ఉంది కుంభరాశి వాళ్ళకి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా అనుకూలమైన ఫలితాలు తీసుకుంటారు. ఈ వారం రోజులు కూడా ఎన్నో శుభవార్తలు వినే అవకాశం వస్తుంది. ఉద్యోగంలో తోటివారు, మీ కింద పనిచేసేవారు కూడా సహకరిస్తారు. వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు కూడా అన్నీ సానుకూలంగా ఉండడంతో మంచి జీవనం సాగిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీనరాశి. చాలా మటుకు మంచి ఫలితాలే వస్తాయండి. ఈ వారం మీనరాశి వాళ్ళు గత వారం కంటే కూడా లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్తా సుఖినో భవంతు. ఓం దసతు.